నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి, మీకు ప్రజలు చెప్పుతో కొట్టినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు వర్గాలు వైకాపాని తరిమి కొట్టినా మీలో మార్పు లేదు, పరివర్తన రాదు, మళ్ళీ కులాల ట్రాప్ మొదలుపెట్టారు. అందుకే కూటమి నాయకులకైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఓ విన్నపం చేస్తున్న విజ్ఞప్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనల్ని ట్రాప్లోకి లాగుతుంది, కులాల పేరుతో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ధోరణి వ్యవహరిస్తున్నారు. మనం తిట్టాలా, తన్నాలా, కొట్టాలా, దాన్ని ప్రచారం చేసుకోవాలా? మా మీద దాడులు జరుగుతున్నాయని ఫోటోలు చూడండి. అందరికీ చీరలు కట్టి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, నాగబాబు గారికి పోస్టులు. ఇది పెట్టినోడిని చూసిన తెలుగుదేశం జనసేన కార్యకర్తల ఊరుకుంటారా లేకపోతే తరిమి తరిమి కొడతారా? వాళ్ళకి కావాల్సింది మనం రెచ్చిపోవడం. అందుకే ఇటువంటివి పెడుతున్నారు. నిన్న భువనేశ్వరమ్మ గారి మీద, బ్రాహ్మణమ్మ మీద పెట్టారు, లోకేష్ గారి సతీమణి మీద, తల్లి మీద. ఆవేశపడాలా? పోయి దాడులు చేయాలా? ప్రచారం చేసుకోవాలా? ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైనా ఒప్పుకుంటారా ఈ ఫోటోని? వాళ్ళకి కావాల్సింది అదే. పవన్ కళ్యాణ్ గారికి చీర కట్టి ఫోటో పెడితే రెచ్చిపోతారు, తంతారు. వాళ్ళకి కావాల్సింది అదే. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు, ఇప్పుడు అసభ్యంగా పోస్టులు పెట్టి రెచ్చగొడుతున్నారు. కులం ప్రస్తావన కూడా అందుకే. దేశం ప్రపంచం అంతా ఉండే కమ్మ సామాజిక వర్గం రెచ్చిపోవాలా? మా కులాన్ని మాట్లాడేవని చెప్పి మళ్ళీ పోస్టులు పెట్టాలా? దానికి మళ్ళీ రెడ్లు స్పందించాలా? ఇది ఒక ట్రాప్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి 2019లో మొత్తం మనోడు రావాలని పనిచేశారు. నిన్నటి రోజున 2024 ఎన్నికల్లో ఆ కులం లేదు, ఈ కులం లేదు, మొత్తం రాయలసీమంతా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మాకొద్దు అని ఓడించారు. కడప జిల్లాలో కూడా గెలిచింది ఏడైనా 2 తప్పిదాల వల్ల ఓడిపోయాం, లేకపోతే ఒక్క సీటే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి తప్పక ఇంకా గెలిచే సీటే లేదు. పెద్దిరెడ్డి కుటుంబం 2 దగ్గరల, కడప జిల్లాలో 2-4 కొన్ని పొరపాట్ల వల్ల గెలిచింది. అందుకే కార్యకర్తలకి, పార్టీ కుటుంబ సభ్యులందరికీ, కూటమి సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ఒక ట్రాప్. కులం పేరుతో నాయకుల్ని అసభ్యంగా పోస్టులు పెట్టి దాడులు చేయించుకునేదానికి వైకాపా రెచ్చగొడుతుంది. దీన్ని అందరూ గమనించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి చేపట్టబోయే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలైనా సంక్షేమ కార్యక్రమాలైనా చర్చ రాకుండా పక్కదారి పట్టించేందుకు ఇటువంటి విమర్శలు చేస్తున్నారు. వాటిని తిప్పికొడుతూ మన ప్రభుత్వ విజయాలని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా అందరం పనిచేద్దామని చెప్పి పిలుపునిస్తున్నాం. ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ, అపార అనుభవజ్ఞులైన అధ్యాపకులచే నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ 1 జూలై నుండి ప్రారంభం. 24/7 చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ. ప్రతి 15 రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే. గడిచిన 2 వారాల సిలబస్ పై రివిజన్, డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి, ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి. ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ.